మాస్క్ ని ఎలా ధరించాలి, ఎలా వాడాలి, ఎలా తీసివేయాలి, ఎలా పారవేయాలి, మాస్క్ ఎప్పుడు ఉపయోగించాలి, ఆరోగ్యంగా ఉన్న మీరు కోవిడ్ 19 సోకిన వ్యక్తికి సహాయకులుగా ఉన్నట్లయితే మాస్క్ ను ధరించాలి, మీకు దగ్గు లేదా తుమ్ము ఉంటే మాస్క్ ను ధరించండి, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో తరచుగా చేతుల్ని శుభ్రపరచుకొని మాస్కులను ఉపయోగించినప్పుడు మాత్రమే అవి ప్రభావవంతంగా ఉంటాయి. మీరు అత్యవసరం కానీ నిత్యావసరాల కోసం కానీ బయటకు వెళ్లవలసి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అది కనీసం బట్టతో చేసిన మాస్క్ అయినా కావచ్చు. మీరు మాస్క్ ధరిస్తున్నట్లయితే దాన్ని ఎలా ఉపయోగించాలో, ఎలా తీసివేయాలో మరియు దానిని ఎలా పారవేయాలో కూడా తెలిసి ఉండాలి. మాస్క్ ధరించే ముందు ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి. నోరు మరియు ముక్కును మాస్క్తో కవర్ చేసుకోవాలి. మీ ముఖం మరియు మాస్క్ మధ్య ఎలాంటి ఖాళీలు లేవని నిర్ధారించుకోండి. మాస్క్ను ఉపయోగించేటప్పుడు దానిని తాకకుండా ఉండండి. మీరలా తాకవలసి వస్తే ముందుగా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. మాస్క్ తడిగా అయితే వెంటనే దాని స్థానంలో కొత్త మాస్క్ ధరించండి మరియు సింగిల్ యూజ్ మాస్క్ల్ని తిరిగి ఉపయోగించవద్దు. మాస్క్ను తొలగించే విధానం: మాస్క్ను వెనక నుండి తీసివేయండి, ముందు భాగంలో తాకవద్దు. దీనిని మూత ఉన్న చెత్త డబ్బాలో వెంటనే పారవేయండి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోండి. మరింత సమాచారం కోసం కాల్ చేయండి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 24x7 హెల్ప్ లైన్ నంబర్ 1075 9111 2397 8043. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వం 24x7 హెల్ప్ లైన్ నంబర్ 104. ఇమెయిల్ ncov2019@gov.in లేదా ncov2019@gmail.com.